సిరిసిల్ల నియోజకవర్గ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో నలుగురు దివ్యాంగులకు మంత్రి కేటీఆర్ స్వంత నిధులతో టీవీఎస్ జూపిటర్ త్రీ వీలర్ స్కూటర్లను జెడ్పీ చైర్పర్సన్ న్యాలకొండ అరుణ రాఘవరెడ్డి చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా టెస్కాప్ చైర్మన్ కొండూరు రవీంద్రరావు మాట్లాడుతూ దివ్యాంగులకు ప్రయాణానికి ఇబ్బందిగా ఉన్న పరిస్థితుల్లో వారి దీనస్థితిని చూసి మంత్రి కేటీఆర్ గారు తన స్వంత నిధులతో దాదాపు 4 లక్షలతో తంగళ్లపల్లి మండలం నరసింహులపల్లెకు చెందిన సోమిరెడ్డి రాజు, ఎల్లారెడ్డిపేటకు చెందిన మహేందర్, సిరిసిల్ల పట్టణానికి చెందిన పరశురామ్ గౌడ్, ఇలంతకుంటకు చెందిన పల్లె ఎల్లయ్యకు త్రీ వీలర్ స్కూటర్ను పంపిణీ చేయడం జరిగిందన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళాచక్రపాణి, తంగళ్లపల్లి జెడ్పీటీసీ పూర్ణమి మంజుల లింగారెడ్డి, ఎంపీపీ పడగల మానసరాజు, మండల టీఆర్ఎస్ అధ్యక్షులు గజభీంకర్ రాజన్న, ఫ్యాక్స్ చైర్మన్ బండి దేవదాస్, తిరుపతి రెడ్డి, మాట్ల మధు, కందుకూరి రాములు తదితరులు పాల్గొన్నారు. నాలుగు వాహనాలు వల్ల కేటీ రామారావు గారి వారి ఆలోచన వారి సహృదయంతో వీళ్ళకు ఇవ్వడం జరిగింది. ఎప్పటిలాగే ఎవరికైనా ఆపద వస్తే, ఎవరికైనా ఏదన్నా అవసరం ఉంటే నేనున్నాను అనే విధంగా మన నాయకుడు రామారావు గారు గత 10-11 సంవత్సరాల నుంచి ఎమ్మెల్యేగా 2009లో ఎన్నికైన తర్వాత ఈ సిరిసిల్ల నియోజకవర్గంలోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్కరికి కూడా ఏదో రకంగా వారు వారి వంటి సహాయం అందిస్తూనే చక్కటి అంటే అందరి మనసులు దోచుకునే వల్ల ప్రజాప్రతినిధి అంటే ఈ రకంగా ఉండాలి అనే ఒక ఉదాహరణ. ఈయన రోల్ మోడల్, ఇవాళ యావత్ భారతదేశానికి రోల్ మోడల్గా ఒక యంగ్ నాయకుడు, ఒక పాలిటీషియన్, ఇటువంటి మంచి మనసు గలవారు. చాలామంది అవకాశం ఉన్న ఆలోచన సరళి వాళ్ళది ఇంకో రకంగా ఉంటుంది కాబట్టి ఇటువంటి కార్యక్రమాలు చేయలేరు. కానీ మన నాయకుడు పూర్తిగా ప్రజల మీద ఇవాళ అవకాశం వచ్చింది. తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నాక కేసీఆర్ గారి నాయకత్వంలో ప్రతి ఒక్క తెలంగాణ పౌరుడు అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఉండాలి అనే ఆలోచన కలంతో ఇవాళ బంగారు తెలంగాణ ముందుగా పాట అందులో నడచడానికి 100% కంకణబద్ధులై మా కేటీ రామారావు గారు ముందుకు తీసుకుంటున్నారు. వారికి నలుగురు తరఫున, నలుగురు సోదరుల తరఫున, అదేవిధంగా ఇవాళ నాతో పాటు జిల్లా పరిషత్ చైర్మన్ సోదరి అరుణ గారు ఉన్నారు, మున్సిపల్ చైర్పర్సన్ కళ గారు ఉన్నారు, అదేవిధంగా ఎంపీపీ మానస, ఎస్పీటీసీ నా సోదరి మంజుల, నలుగురు నాతో పాటు మేము 5 కలిసి ఇంకా ఇతర మండల నాయకులందరూ కూడా, సీనియర్ నాయకులు, టౌన్ నాయకులు, ఈ గ్రామాల నుండి ఈ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వారి గ్రామాలను పెట్టిన సర్పంచ్, ఎంపీటీసీ సోదరులు అందరికీ కూడా వారి మా అందరి తరఫున కూడా కేటీ రామారావు గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై తెలంగాణ.